వారికి ఇచ్చిన సమయము ఎంతో విలువైనది అని ప్రతి వారు కూడా తలంచాల్సిందే. ఎందుకంటే దేవుళ్ళు మనల్ని ఆయుష్ కలిగి ఉంచి ఉన్నాడు అండి, ఆయన కృపయ్యి ఉన్నది. చిన్న ఉపమానాన్ని తీసుకుందాం. దేవుడు అంటున్నాడు, అన్ని విషయాలలో మనల్ని పిలిచిన దేవుడు మారు మనసు పొందాలి ప్రతివారు కూడా. ఆయన ఎవరినైతే పిలుస్తున్నాడో, ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, వారందరూ ఆయన కుమార్తెలుగా కుమారులుగా అంగీకరించబడి ఉండాలి అంటే మనము మారు మనస్సు పొందాలి. అంటే మారు మనస్సు తగిన హృదయం కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు తనకు, ఎందుకంటే తన కుమార్తెలుగా కుమారులుగా వాడుకుని వారు యెహోవా ఆశీర్వదించబడిన ప్రజలు అని దేవుడు వారి మీద తన కృపచేత వారిని నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. చిన్న ఉపమానాన్ని తీసుకుంటున్నాను. దేవుడు ఏమంటున్నారు చెప్పండి ఒక మాట. స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో మరి ఖైదీలందరి కొరకు కూడా ఆ ఖైదీలు, ఆ జైలు అధికారులు పెద్దవారు ఉంటారు, ప్రెసిడెంట్ల వారు. ఆ స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో జన్మాంతర ఖైదీలు, జన్మాంతరము కూడా వారికి శిక్ష విధించిన ఖైదీలు కొంతమంది ఉంటారు. వారి శిక్షలను బట్టి ఆ సంవత్సరంలో వారి యొక్క ప్రవర్తనను బట్టి కొంతమందికి విడుదల చేయడానికి వారి మీద కొన్ని, ఎందుకంటే ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. అలాగే స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో ఒక ప్రెసిడెంట్ గారు ఖైదీలందరినీ దర్శించడానికి ఆయన లోపలికి వెళ్ళి ఒక్కొక్కరిని పరామర్శించటానికి వారు ఏ రీతిగా ఉన్నారు, వారు శిక్ష పొంది ఏ రీతిగా వారు మార్పు చెందారు అని పరీక్షించడానికి లోపలికి వెళ్ళారు ప్రెసిడెంట్ గారు. వెళ్ళినప్పుడు ఒక ఖైదీని ఆయన పలకరించినప్పుడు ఆ ఖైదీని అంటున్నాడు, అయ్యా నన్ను అన్యాయముగా తీసుకొచ్చి ఈరోజు ఈ ఖైదీగా నన్ను చేశారయ్యా, ఏ నేరము నేను చేయలేదు, కానీ నన్ను తీసుకొచ్చి ఈ జన్మాంతర ఖైదీగా నన్ను మార్చారయ్యా, దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండియ్యా, నేను ఏ పాపము చేయలేదు అని ఆయనను బ్రతిమిలాడుకుంటున్నాడు ఒక ఖైదీ. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళి ఇంకొక ఖైదీని పలకరించడానికి ఆయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మరొక ఖైదీ అంటున్నాడు, అయ్యా ఈ పాపములు నేను చేసింది నేను కాదయ్యా, నన్ను పెంచిన నా తండ్రి చేశాడు, నా తండ్రి ఇలా పెంచమట్టిగే కదా ఈరోజు నేను నేరస్తుడిగా ఈ ఖైదీగా మారాను, కనుక నన్ను కాదు శిక్షించవలసింది, నా తండ్రిని తీసుకొచ్చి ఈ శరసాలలో పడేయండి అయ్యా అంటున్నాడు. మరొక అతని దగ్గరికి ముందుకు వెళ్ళాడు. ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఆయన ఇంకొక ఖైదీ అంటున్నాడు, అయ్యా నేను ఎందుకంటే చాలా మంచోడినయ్యా, ఈ పోలీసులే ఎంతో దుర్మార్గులయ్యా, ఎందుకంటే ఏ పాపం ఎరగని నన్ను పట్టుకుని వచ్చి ఈ జన్మాంతర ఖైదీనిలో నన్ను పడవేశారయ్యా, కనుక దయచేసి నన్ను ఒక్కసారి విడిచిపెట్టండి అయ్యా అని చెప్పి ఎవరి బాధలలో వారు తప్పించుకోవటానికి ఏదో ఒక విధముగా వారి పాపాలను మరి ఏదో ఒక విధముగా ఒప్పుకొని ఒక్కసారి అవకాశం ఇవ్వమని వారందరూ బ్రతిమిలాడుకుంటూ ఉన్నారు. కానీ మరి ఇంకా ఈయన ప్రెసిడెంట్ గారు ఇంకేం చేశారంటే ఇంకా కొద్ది ముందుకు వెళ్ళి ఇంకొక వ్యక్తిని పలకరించినప్పుడు ఆ వ్యక్తి ఆయన పాదాల మీద పడి, అయ్యా నేను ఘోరమైన పాపిని, నేను ఎలాంటి నీచున్నో, ఎన్నో ఘోరాలు నేరాలు హత్యలు చేశానయ్యా, నా పాపము నాకు తెలిసి ఉంది, ఈరోజు నాకు మరణశిక్ష తప్ప జీవించడానికి నాకు అధికారం లేదయ్యా, నాకు తక్షణమే
ఉరి శిక్ష విధించండి అయ్యా, నాకు నేను ఏమి కోరుకోవట్లేదు, కనుక నేను చేసిన పాపాలకు నాకు ఉరి శిక్ష కావాలి, నాకు ఈ యొక్క సహాయం చేయమని ఆయన ప్రెసిడెంట్ గారి పాదాల మీద పడి వేడుకొనగానే అక్కడ పక్కనున్న వారందరినీ ఆ యొక్క స్టాఫ్ అందరిని పిలిచి, ఎంత ఘోర పాపిని వీళ్ళందరి నీతిమంతుల మధ్యలో ఇతనిని ఉంచడమో మంచిది కాదు, కనుక ఇతనిని తక్షణమే విడుదల చేద్దాం, ఎందుకంటే ఇతను కావలసినవన్నీ ఇతని జీవనోపాధి కొరకు కూడా మనం ఇద్దాం, కనుక ఎంత ఘోర పాపి, ఎందుకంటే ఎంత ఘోర పాపము చేసి పశ్చాత్తాపపడి తన పాపముల కొరకు పశ్చాత్తాపపడి మరి ఈరోజు తన పాపాన్ని ఒప్పుకుని నాకు మరణశిక్షే తగిందని కోరుకుంటున్నాడు, కనుక ఇతనిని తప్పకుండా విడుదల చేసి అతని జీవనోపాధి కొరకు కూడా మనము మరి ఏం చేద్దాం చెప్పండి, ధనాన్ని ఇద్దాం. దేవునికి స్తోత్రము. అలా కనుక లోకాసు వార్త చూడండి 5వ అధ్యాయము ఏమంటున్నారు చెప్పండి, 32వ వచనంలో దేవుని వాక్యం ఏమంటుందో చూడండి. ఎవరైతే ఈ భూమి మీద ఉండగానే తన శిక్షను ఒప్పుకుని తన పాపాన్ని ఒప్పుకుని శిక్షకు పాత్రులుగా ఉంటారో వారిని నేను క్షమించడానికి వచ్చా. ఇక్కడ తప్పించుకుని, ఇక్కడ శిక్ష నుంచి తప్పించుకుని, ఇక్కడ నుంచి అనేకులకు నీతిమంతులుగా కనపడే వారిని నేను పిలవ రాలేదు. ఇక్కడ ఏం చేస్తారు చెప్పండి, అనేకులు పాపాల విషయాలలో కప్పిపెట్టుకుని, సామెతల గ్రంథాన్ని చూడండి 28వ అధ్యాయము 13వ వచనములో దేవుడు ఏమన్నారు చెప్పండి, తన అతిక్రమములు వారి మీద వీరి మీద ఆ నేరస్తులు ఏమంటున్నారు చెప్పండి, అయ్యా నేను చాలా మంచోడినయ్యా, ఈ పోలీసులే దుర్మార్గులు అంటున్నాడు. మరొకడు ఏమన్నాడు చెప్పండి, కన్న తల్లిదండ్రులే దుర్మార్గులయ్యా, నన్ను పెంచిన కన్న తల్లిదండ్రులే దుర్మార్గులయ్యా, వారిని తీసుకొచ్చి శిక్షించండి అయ్యా, నేను ఏ పాపము చేయలేదు. ఒకరి మీద ఒకరు పాపాలు నెట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి, ఆదిలో అవను పలకరించినప్పుడు ఏమన్నారు చెప్పండి, యేసు ప్రభువా రాధాము నీవు ఎక్కడ ఉన్నావు అంటే, చెట్టు సాటు నుండి నీవు ఇచ్చిన అవ్వ వల్ల నేను ఏ రోజు నీ సన్నిధిలోనికి నేను రాలేక పోతున్నాను. ఎవరు నిన్ను ఈ రోజున నీకు ఏమన్నారు చెప్పండి, నీవు చేయ నేను ఆజ్ఞాపించినవి తినకూడదు అన్నవి తిని ఉన్నావా అని అడిగితే, అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఈ పాపానికి నన్ను గురి చేసి ఉన్నది. ఆదాము ఏమంటున్నాడు చెప్పండి, అయ్యా నేను తప్పు చేశా, అవ్వా తప్పు చేసింది, మమ్మల్ని క్షమించండి అయ్యా అని ఆదిలోనే ఆదాం ఏం చేస్తున్నాడు చెప్పండి, ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకుంటున్నారు. ఎందుకంటే ఒకరి మీద ఒకరు నేరాలు మోపుకుంటే ఏమవుద్ది చెప్పండి, శిక్షలు పెరుగుతాయి. కనుక తన పాపములను కప్పుకొనక వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు ఏం చేస్తాడు చెప్పండి, కనికరమును పొందుతారు. మారు మనస్సు పొందుటకే నేను పాపులను పిలవవచ్చితిని కానీ నేను నీతిమంతుడనే వారిని పిలవ రాలేదు. నీతిమంతుడిగా నేను నీతిమంతుడయ్యా ఈరోజు, ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న అతనికన్నా నీతిమంతుడిని, ఇతనికన్నా ఈమె కన్నా నీతిమంతురాళ్ళని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు నీ పాపము జన్మ పాపము కర్మ పాపము భూమి మీద నీతిమంతుడనే వాడు లేనే లేడు. అందరూ ఏకముగా ఏం చేస్తారు చెప్పండి, పాపము చేసి ఏకముగా పాపము చేసి అందరూ త్రోవ తప్పి తొలగిపోయి ఉన్నారు. కనుక పక్కనోళ్ళ పాపాలు కాదు మనం చూసేది, కనుక మనము పక్కనున్న వారి పాపాలను చూస్తున్నాం, నాకంటే అతను ఎంతో పాపి అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ఎంతో తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ఎంతో ధన్యుడు. తన అతిక్రమములు ప్రతివాడు కూడా తన పాపముల కొరకు మనం పశ్చాత్తాపపడితే దేవుడు అంటున్నాడు మీ పాపములు కప్పుకొనక వాటిని ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు ఎంతో కనికరము పొందుతాడు. కనుక నాలో పాపము లేదని 1వ యోహాను చూడండి 1వ అధ్యాయము 9వ వచనములో సుప్రభువారు అన్నాడు, ఇదిగో నాలో పాపమున్నదని మీలో ఎవరైనా రూపించగలరా, రుజువు చేయగలరా. ఆయన ఒక్కడికే
ఈ భూమి మీద సవాలు చేసే శక్తి ఉంది. ఆయన ఒక్కడే పాపము లేకుండా జన్మించినవాడు, ఆయన ఒక్కడే పాపము లేకుండా ఈ లోకములో జన్మించినవాడు. అందరూ శరీర సంబంధమైన పాపాలతోనే జన్మించారు. వారి జన్మంతా శరీర సంబంధమైన పాపాలతోనే జన్మించారు. కనుక పాపము లేదని ఎవరికి చెప్పడానికి వీల్లేదు. కనుక అందరూ కూడా త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారిగా త్రోవ తప్పి ఉన్నారు. కనుక మనము పాపము లేదని మనలో అనుకుని ఎడల ఆయనను మనం ఏం చేస్తున్నాం చెప్పండి? అబద్ధికునిగా చేస్తున్నాం. కనుక నేరస్తులు అందరూ కూడా పక్కన వారి మీద నేరాలు మోపి వారేదో కనికరము పొందాలని బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ శరసాల నాయకుడు అంటున్నాడు, ఈ ఘోర పాపి తన పాపము కొరకు పశ్చాత్తాపపడి నాకు మరణ శిక్షే సాలయ్యా. నేను చేసిన పాపాలు నాకు తెలిసే ఉన్నాయి. నేను చేసిన పాపాలు, ఏ రోజు నేను చేసిన పాపాలకు ఈ శిక్ష నాకు తగింది అని చెప్పి పశ్చాత్తాపపడినప్పుడు దేవుని యొక్క కనికరమును అతను పొందాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక అతని జన్మ ఖైదీ, జన్మాంతరము కూడా ఖైదీగా ఉండవలసిన వాడు, మరణ శిక్షకు పాత్రుడైన వాడు అక్కడ ఏమయ్యాడు చెప్పండి? విడుదల పొందాడు. విడుదల పొందటమే కాకుండా జీవనోపాధి కూడా దేవుడు, ఆ స్థితిలో అతను బ్రతకటానికి కూడా దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు. ఏ స్థితిలో ఉన్నా నీ పాపాలు నీ ఒప్పుకోకపోతే దేవుడు నీకు విడుదల రానే రాదు. మనం నీతిమంతులు అనుకుంటున్నాం. కనుక దేవుడు అంటున్నాడు, ఆయన నీతిమంతులనే వారిని నేను పిలవరాలేదు, పాపులనే పిలవవచ్చాను. ఎవరైతే నా పాపముల కొరకు పశ్చాత్తాపపడి ఉన్నారో వారు దేవుని కృపను పొందుకుంటారు, అత్యధికమైన రక్షణ ఆనందాన్ని కలిగి ఉంటారు. వారు జీవన విధానములో ఏ స్థితిలో నుంచైనా వారు రక్షించబడతారు. దేవునికి స్తోత్రము. అలా చూడండి, యోహాను సువార్త 20:27 తోమా అంటున్నాడు, యేసు ప్రభువారు మన పాపముల కొరకు చనిపోతాడని, ఆయన సిలువలో చనిపోతాడని చెప్పి ఉన్నాడు కదా అని పక్కన శిష్యులందరూ కూడా ఆయన పునరుద్ధాన శక్తిని చూశాము అని చెబుతూ ఉంటే తోమా ఏమంటున్నాడు చెప్పండి? నేను మాత్రము నమ్మను, ఎందుకంటే మరణించిన వాడు రోమా సైనికుల మధ్యలో కావలిగా అనేకుల సమాధికి బండలను దొల్లిచి గొలుసులతో కట్టివేసి ఆ సమాధులు ఒక సైన్యం అంతా కూడా కాపలా ఉన్నది. కనుక ఆ సమాధిలో నుండి యేసు ప్రభు కానీ ఎవరు కూడా లోపలికి వెళ్ళటానికి బయటికి రావటానికి అధికారము లేదు. కనుక ఆయన ఒకవేళ లెగిసిన సమాధిలోనే ఉండాలి, కానీ బయటికి రావటానికి అధికారం లేనే లేదు. మీరు చెప్పినా నేను నమ్మనే నమ్మను అంటున్నాడు తోమా. ఆయనతో 3.5 సంవత్సరాలు తిరిగిన తోమా, ఆయనతో 3.5 సంవత్సరాలు అనేక ఆశ్చర్య కార్యాలు చూసిన తోమా, ఆయన సిలువ త్యాగాన్ని, ఎందుకంటే భయంకరమైన ఆ హింస పాపాత్ముల చేతికి అప్పగింపబడి ఘోరమైన చిత్రహింసలతో ఆయనను సిలువకు లాక్కుని వెళ్ళి సిలువ మీద వేలాడవేసి ఆయనను చంపి సిలువలో ఏం చేశారు చెప్పండి? సమాధిలో పెట్టి ఆయనను బంధించి గొలుసులతో ఏం చేశారు చెప్పండి? బంధించి వేశారు. సమాధి రాయి ఎవరూ కూడా దొర్లించి బయటికి తీసుకురావటానికి అధికారము లేకుండా రోమా సామ్రాజ్యము బంధించి వేసింది. అలాంటి యొక్క బంధకాలలో నుంచి ప్రభు రావటం అసాధ్యం. నేను నమ్మనే నమ్మను అంటున్నాడు. ఎవరు చెప్పండి? తోమా, ఆయన శిష్యుడు. ఎంతగానో ఆయనతో తిరిగినవాడు. ఆ మరణ బంధకాలలో అనేకులు దానిలో బంధించబడి ఆ సమాధులలో గొప్ప గొప్ప వారు దానిలోనే ఉన్నారు, కానీ ఎవరూ బయటికి రాలేదు. కానీ ప్రభు ఇన్ని చిత్రహింసలు మన కొరకు పడి, ఆయన శక్తివంతుడైతే ఆనాడే ఎదిరించి లేసేవాడు కదా, ఆనాడే జయించి ఆయన మన కొరకు, ఎందుకంటే పునరుద్ధాన శక్తిని చూపించేవాడు కదా, కనుక నేను నమ్మనే నమ్మను అంటున్నాడు తోమా. ఎంత అపనమ్మకస్తంగా ఉన్నాడో చూడండి.
ఆయన మాటలలో శక్తి. అక్కడ జరిగినదంతా కూడా చూచి ఆ భయంకరమైన శిక్షను, ఆ సిలువ శ్రమలను చూచి ఆ భయంకరమైన యేసు ప్రభుని ఆ చిత్రహింసలన్నీ కూడా మరి పడిన యేసు ప్రభు ఆ మరణ బంధకాలలో నుంచి లెగటం అనేది అసాధ్యమని నేను నమ్మను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనగా ఆయన పునరుద్ధాన శక్తి లేనిది మన విశ్వాసము వ్యర్థమే. ఆయన పునరుద్ధానుడు కాకపోతే ఆయన యందు మన విశ్వాసం ఉంచడము వ్యర్థమే. కనుక మన విశ్వాసము పరిపూర్ణం అవ్వాలి అంటే ఆయన సిలువలో చనిపోయిన యేసు ప్రభు పునరుద్ధాన శక్తివంతుడయ్యే లగాలి, అందరినీ దర్శించాలి. కనుకనే అక్కడ తోమాతో అంటున్నాడు, తోమా ఎంతగానో అపనమ్మకస్తుడిగా ఉన్నాడు కనుక అక్కడ యేసు ప్రభు వచ్చి అంటున్నాడు, దిగో తోమా, నీవు నన్ను చూచి నమ్మితివి, నీవు నన్ను నమ్మిన వారు చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఇదిగో తోమా, నీవన్నది నిజమే. ఏ మనుష్యుడు కూడా భూమి మీద చనిపోయిన వాడు గొప్పవారు కానించి పేదవారి వరకు కూడా సమాధులలోనే ఉన్నారు. నీవన్నది కరెక్టే. కనుక నేను పునరుద్ధాన శక్తిని కలిగి ఈరోజు పాపాత్మల చేతికి అప్పగింపబడి మూడో దినాన నేను లెగుస్తాను అన్న వాగ్దానాన్ని నీవు నమ్ము అని యేసు ప్రభు ఏం చేశారు చెప్పండి? తోమాకు ఎదురుగా దర్శనమిచ్చారు. దేవునికి స్తోత్రము. అలా యేసు ప్రభుని చూచి, అయ్యా ప్రభువా, నా ప్రభువా, ఇప్పటి వరకు నేను అల్ప ఆలోచనతో ఉన్నానయ్యా, ఎందుకంటే మరణము నుంచి ఎంత గొప్పవాడైనా అక్కడ చనిపోయిన ఆ మరణము నుంచి బయటికి వచ్చిన వాడు ఎవడూ లేనే లేడయ్యా. అలాంటి మరి అపోహతో నేనున్నానయ్యా. ఈరోజు నేను నీ సాక్షిగా ఉంటానయ్యా, నమ్ముస్తున్నానయ్యా, నీ కొరకు నేను అతసాక్షి అయిన అవుతానయ్యా, నేను నీ సాక్షిగా ఉంటానని తోమా ఏం చేస్తాడు చెప్పండి? సూచి ప్రభుని నమ్మి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా చూడకపోతే మీరేమవుతారు చెప్పండి? యేసు ప్రభు కార్యాలు చూడకపోతే, ఆయన రక్షణ ఆనందములో శక్తిని చూడకపోతే మీరు కూడా ఎలా ఉంటారు చెప్పండి? అవిశ్వాసులుగానే ఉంటారు. యేసు ప్రభులు అనేకులు ఈరోజు రక్షణకు సిద్ధపడుతున్నారు అంటే వాళ్ళందరూ దేవుని శక్తిని చూచే ఆ రక్షణ కొరకు వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రము. చూడండి లోకా సువార్త 24:13 ప్రభు వారి వెనక వాళ్ళ నడుస్తున్నారు, ఆయన శిష్యులలో ఇద్దరు యామాయ అనే గ్రామమునకు వెళుతున్నారు. యేసు ప్రభు వారు ఎందుకంటే ఆయన మరణించి సిలువలో చనిపోయి ఆయన సమాధి చేయబడి ఉన్నారు కనుక ఆయన లేవటము అసాధ్యము. కనుక ఆయన ప్రవర్తన చెప్పినట్లుగానే ఆయన వచ్చాడు, ఆ కార్యాన్ని నెరవేర్చాడు. కానీ ఆయన పునరుద్ధానుడిగా మరలా మన మధ్యలో చూడలేము ఆ మాటలని చెప్పుకుంటూ వారు వెళుతూ ఉండగా యేసు ప్రభు వారు ఏం చేశారు చెప్పండి? తానే వారి దగ్గరకు పునరుద్ధాన శక్తితో వారి దగ్గరకు వచ్చి మాట్లాడుస్తూ ఉండగా వారి కనులు మూయబడిని అంట. శరీర సంబంధమైన శక్తివంతుడిగా ప్రభు లేడు. అక్కడ ఎలా ఉన్నారు చెప్పండి? ఆత్మ సంబంధిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ శక్తి పూర్ణుడిగా ఉన్నాడు. కనుక ఆయన స్వరూపము మారింది, ఆయన శక్తి మారింది. కనుక ఆయన మాటలు కూడా శక్తివంతంగా ఉన్నాయి. ఆ మాటలు వారు విన్నా సరే ఆయనను గుర్తుపట్టలేని వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా దేవుని మాటలు గుర్తుపట్టలేకపోతున్నారు. వారికి లేఖనాలన్నీ గుర్తు చేస్తున్నాడు. ఆనాడు ఆయన వారితో మాట్లాడిన లేఖనాలన్నీ, వారితో మాట్లాడినవన్నీ కూడా వారికి గుర్తు చేస్తూ ఉంటే వారి హృదయాలలో ఏముంది చెప్పండి? మండుసు. ఈరోజు సంఘములో ప్రార్థన చేయండి అని పైన కూర్చోబెడితే ఏం చేస్తున్నారు చెప్పండి? మేము కిందోళ్ళు కిందే ఉంటున్నాం, పైనోళ్ళు పైన ఉంటున్నారు, ఏదేదో కొనుక్కుంటున్నారు. మేము వెళ్ళగానే ప్రార్థన చేస్తున్నారు. అలాగే యేసు ప్రభు వారు ఈ లోకము నుంచి వెళ్ళిపోయాడని తెలిసేపాటికి శిష్యులు ఏమనుకుంటున్నారు చెప్పండి? యేసు ప్రభు వారి ఇక పునరుద్ధాన శక్తి లేదురా బాబు, ఇక మన ఇంటికి మనం వెళదామని చెప్పి ఒక్కొక్కళ్ళు దారి పట్టి వెళుతూ ఉండగా పునరుద్ధాన శక్తి
ఎందుకంటే మనము చూడలేము, ఎందుకంటే అనేకులు చనిపోయి సమాధులకే పరిమితం అయిపోయారు. యేసు ప్రభుని మనం చూడగలమా? ఆ శక్తిని మనం చూడగలమా? ఆ భయంకరమైన శిలువ శ్రమలను ఆయన భరించి ఆ రోజే లెగిస్తే నమ్మేవాళ్ళం కదా. కనుక ఈరోజు ఇంకా మనం చూడగలమా అని వారిలో వారు ఏం చేస్తున్నారు చెప్పండి? అవిశ్వాసాన్ని కలిగి ఉన్నారంట. కనుక అవిశ్వాసంతో వారు మాట్లాడుకొనుచుండగా యేసు ప్రభు వారు పునరుద్ధాన శక్తితో వారి మధ్యలో నిలబడి ఆయన లేఖనములను వారితో మాట్లాడినవన్నీ కూడా మాట్లాడుతూ ఉండగా వారి హృదయాల్లో ఏమైంది చెప్పండి? ఆరిపోయిన దీపాలు వెలుగుతూ ఉన్నాయంట. అప్పుడు వరకు వారి మంటలు చల్లారిపోయినాయి. యేసు ప్రభు వారు ఎప్పుడైతే చనిపోయి ఉన్నారని తెలిసిందో వాళ్ళ హృదయాలలో ఉన్న సంతోషమంతా కూడా చల్లారిపోయింది. ఇక మన ఇంటికి మనం వెళ్దాం, ఎవరింటికి వాళ్ళు వెళ్దాం? యేసు ప్రభు వారు ఎవరింటికి వాళ్ళు వెళ్ళటానికైనా రక్షణ ఇచ్చింది? ఎవరింటికి వాళ్ళు వెళ్ళి ఎవరి పని వాళ్ళు చేసుకోవటానికైనా నిన్ను బాగు చేసింది? దేని చేశారు చెప్పండి? నీవు నా సాక్షిగా ఉండాలి, నా పునరుద్ధాన శక్తిని నీవు రుజువు చేసే వ్యక్తిగా ఉండాలి, ఇదిగో నా పునరుద్ధాన బలాన్ని నీవు చూపించాలి. అపొస్తలుల కార్యం 3:14-15 చూడండి. మిమ్మలను పిలుచుకుంది దేవుడు దేనికి చెప్పండి? ఆయన సాక్షులుగా ఉంటానని. మీ ఆపతలో మీ శ్రమలలో నుంచి విడిపించి మీకు రక్షణ ఆనందాన్ని ఇచ్చి మరలా మీరు లోకములో సుఖభోగాలతో జీవించమని కాదు, ఆయనకు సాక్షులుగా ఆయనను మహిమపరిచే వారిగా మీరు అనేకులకు ఆశీర్వాదముగా ఉండాలి అని. అనేకులకు ఆశీర్వాదముగా ఉండాలని ప్రభు పిలిచాడు. కనుకనే యేసు ప్రభు వెళ్ళిపోయిన తక్షణమే వారేం చేస్తున్నారు చెప్పండి? వారి కనులు మూయబడిని ప్రభు ఆయన సజీవుడిగా చూడగలమా అని ఒకరిలో ఒకరు అనుకుని ఇంటికి వెళుతూ ఉండగా దేవుడు మధ్య మార్గములో వారితో మాట్లాడి లేఖనములను వారికి బోధిస్తూ ఉండగా వారి హృదయాలలో మంటలు మండినాయి అంట. మంటలు మండి నిజంగా యేసు ప్రభు శక్తివంతుడు, ఆయన పునరుద్ధాన శక్తివంతుడు ఆయన, ఎందుకంటే ఆయన మరణము మీద అధికారం ఉన్నదని గుర్తించారు. ఆ తర్వాత ఆయనకు వారికి రొట్టి విరిసి వారికి ఇవ్వగా వారి కనులు తెరవబడినాయంట. ఆనాడు మరలా భోజనాన్ని పెట్టారు వారికి, ఆశీర్వదించి ఆనాడు అంధకారములో, ఎందుకంటే బలహీన స్థితిలో ఉన్నారు, ఇదిగో బలము తెచ్చుకోండి, నా పునరుద్ధాన బలాన్ని శక్తిని మీకు ఇస్తున్నానని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆహారము పెట్టగా వారి మనోనేత్రాలు తెరవబడి. కనుక ఆయన పునరుద్ధాన బలాన్ని చూశారు, ఆయన శక్తిని చూశారు. కనుక మన దేవుడు ఆయన ఏమన్నారు చెప్పండి? ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారా తప్ప పరలోక రాజ్యములో ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు, తండ్రి యొద్దకు రాలేరు. నేనే మార్గం, నేనే సత్యము, ఎవడైనను నా యందు విశ్వాసముంచి మరణించిన ఎడల వాడు బ్రతుకును. ఈ మాటలు మీరు నమ్ముస్తున్నారా అని ప్రభు అడుగుతున్నాడు. ఎవడైనను నా యందు విశ్వాసముంచి మరణించిన ఎడల వాడు బ్రతుకును. ఈ మాట మీరు నమ్ముస్తున్నారా అని ప్రభు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆయన పునరుద్ధాన శక్తిని కలిగి ఉండాలని మనమందరము కూడా. మనము ఎందుకంటే శ్రమ కలిగినప్పుడు బలహీనులం కాదు. కనుక దేవుడు అంటున్నాడు, మారు మనస్సు పొందండి, దేవుని శక్తిని కలిగిన వారిగా ఉంటారు. మారు మనస్సు లేకపోతే ఏం చేస్తారు చెప్పండి? శ్రమ కలిగినప్పుడు వెనక్కి తిరిగి అనేకులు వెళ్ళిపోతున్నారు. కనుక దేవుడు అంటున్నాడు, మారు మనస్సు పొందుటకే నేను పాపులను పిలువవచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనలను మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. ప్రతివాడు కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. ప్రతివాడు కూడా ఆయన పునరుద్ధాన శక్తిని చూడాలి. కనుక అక్కడ పేతురు యోహానులు వారు అందరూ అంటున్నారు, ఇదిగో మీరు పరిశుద్ధుడైన వాడిని నిరాకరించి సిలువకు అప్పగించారు, కానీ తాను దేవుడు ఏం చేశారు చెప్పండి? తండ్రి తన మరణము నుంచి పునరుద్ధాన శక్తిని ఆయనకి ఇచ్చి సజీవుడిగా నిలబెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మేమే సాక్షులం, ఈరోజు మేమే సాక్షులం మీకు. కనుక మా మాట మీరు నమ్మండి అని
వారు మాట్లాడి దేవుని కొరకు సాక్షులుగా నిలబడి ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ఎంతో ధన్యులు. ఈరోజు చూసి నమ్ముతున్నారు. ఏదన్నా ఒక కార్యం జరిగితే, ఏదన్నా బాధపోతే యేసు ప్రభు దేవుడు అంటున్నారు. ఆ తర్వాత శ్రమ కలగ్గానే యేసు ప్రభు దేవుడు కాదంటున్నారు. కనుక అలాంటిది కాదు. యేసు ప్రభు యొక్క ప్రేమ ఎలాంటిది చెప్పండి? శాశ్వతమైన ప్రేమ. శ్రమలో నిన్ను దినదినము కూడా ఆయనకు మొరపెడితే ఆ శ్రమ నుంచి నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనలను మారు మనస్సు పొందండి. ప్రతివాడు పాపక్షమార్పణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో రక్షణ పొందే ప్రతి ఒక్కడు ఏం చేయాలి చెప్పండి? మారు మనస్సు పొందండి. ఆ తర్వాత రక్షణ పొందండి. అది మీకు ఆశీర్వాదముగా మారుస్తున్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనలను ఎందుకు పిలిచాడు చెప్పండి? మారు మనస్సు పొంది మనము అందరము కూడా రక్షణ పొందాలి అని. ప్రతివాడు దేవుని రాజ్యాన్ని చూడాలి అంటే మనమందరం మారు మనస్సు పొందాలి. ఈ శరీర సంబంధమైన క్రియలతో, జన్మ పాపము కర్మ పాపముతో దేవుని రాజ్యం యొక్క నీతిని చూడలేము. దేవుని రాజ్యములో మనము ప్రవేశించలేము. కనుక దేవుని రాజ్యములోనికి వెళ్ళాలి అంటే మనం మారు మనస్సు పొందాలి, రక్షణ పొందాలి. ప్రతివాడు తన పాపముల విషయము పశ్చాత్తాపపడి దేవునితో సమాధానం కలిగి ఉండాలి. ప్రతివాడు తన శరీరాన్ని దేవుని ఆలయముగా భావించి దేవుడు మనలో ఉన్నాడు అని, ఇది దేవుని ఆలయమని, మనము పరిశుద్ధులమని ప్రతివాడు విశ్వాసము కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రము. అలా కనుక మనము దేవుడు మనలను పిలిచి ఉన్నాడు అంటే ప్రతివాడు పరిశుద్ధుడు ఒకటిగే మనల్ని పిలిచాడు. కానీ అపవిత్రులుగా ఉండటానికి మనలను పిలవనే పిలవలేదు. కనుక అపవిత్రులుగా మనము చేస్తున్నామండి, అపవిత్ర కార్యాలలో ఉన్నాము అంటే దేవుని నామాన్ని అవమానపరిచే వారిగా ఉంటున్నాము. కనుక దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండటానికి మనలను పిలిచి ఉన్నాడు. అటు వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. నా ఒంట్లో బాగుండలేదు. నా బిడ్డగా అక్కడ నా చిన్నప్పటి నుంచి దేవుడు అంటే నాకు చాలా ఇష్టము. కానీ నేను ఎప్పుడు కూడా చర్చికి వెళ్తుండేదాన్ని, కానీ మరేమో గుడికి వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని అంతవరకే. కానీ దేవుడిని ఇంతగా నేను ఎప్పుడు నమ్మలేదు. చర్చిలో టీవీలో ఈ ప్రార్థనా ఛానల్లో ఈ చర్చి గురించి విన్నాను. విన్న దగ్గర నుంచి రావాలనిపించింది. నాకు పోయిన ఆగస్టులో డయాలసిస్ చేశారు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పని ఆగస్టులో డయాలసిస్ చేసి మందు చాలా అన్నారు, 3 రోజులు చేశారు. ఇంకా అక్కడి నుంచి మందులు చాలా అన్నారు, మందులు వాడాలన్నారు. సంవత్సరం నుంచి మందులు వాడుతున్నాను. ఈ చర్చికి జనవరి నుంచి వస్తున్నాను. వచ్చినందుకు నాకు చాలా స్వస్థత కలిగిందని మందులు కూడా తగ్గించారు.